గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. డీటెయిల్స్ లోకి వెళ్ళాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ ముఖ్య నేతలను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్నో రోజులుగా చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి. అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి హైడ్రాకు సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ సీఎం హస్తిన పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో 7 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ 7 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంది కాబట్టి అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంలతో కూడా కేంద్ర హోంశాఖ సమావేశం కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి 2026 మార్చి నాటికి మాత్రం వామపక్ష తీవ్రవాదాన్ని చదుముట్టి చేసేలా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కార్యాచరణ కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో మాత్రం ఇవాళ 7 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా రేపు సమావేశం కాబోతుంది. సమావేశంలో మాత్రం నక్సల్స్ సంబంధించిన అంశంపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం చర్చించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోనే ఉంటే మాత్రం కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకే కేబినెట్ విస్తరణకు సంబంధించి మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినంత మాత్రం కేబినెట్ లో ఇప్పటివరకే చోటు దక్కలేదు. దాంతోపాటుగా చాలా మంది ఆశావాళ్ళు కూడా ఎప్పుడు కేబినెట్ లో చోటు దక్కబోతుంది, ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో దసరా నాటికి మాత్రం ఏమైనా కేబినెట్ లో మాత్రం అవకాశం కల్పిస్తూ కూడా ఏమైనా నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మాత్రం ఢిల్లీ పెద్దల్ని కలిసిన తర్వాత మాత్రం కేబినెట్ విస్తరణ పైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా కొన్ని నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించిన మాత్రం భర్తీ చేయాల్సి ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన దానిపైన కూడా ఏమైనా స్పష్టత వస్తుందనే దానిపైన కూడా ఆశగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 2 రోజులు ఉండబోతుంది. ఈ 2 రోజుల పర్యటనలో మాత్రం మొదటి రోజు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో, అదేవిధంగా 2 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా కలుస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు చర్చ జరుగుతుందో అందులో భాగంగానే ఎవరెవరిని కలవబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా రీసెంట్ గా తెలంగాణలో మాత్రం వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినందుకు మాత్రం కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక రిపోర్ట్ అందించింది. ఆ రిపోర్ట్ లో మాత్రం తెలంగాణలో మాత్రం వరదల వల్ల మాత్రం దాదాపు 10,32 కోట్ల రూపాయల నష్టం కూడా జరిగిందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మాత్రం కేంద్రం ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం దాదాపు 400 పైచీలకు మాత్రమే వరద సహాయం కింద కూడా రాష్ట్రానికి మాత్రం ఇప్పటివరకు నిధులు కూడా కేటాయించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్దల్ని కలిసి మాత్రం మరోసారి కూడా తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా కోరాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎవరెవరిని తెలంగాణ ముఖ్యమంత్రి కలవబోతున్నారన్న దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. అవకాశం ఉంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణలో వివిధ శాఖలకు సంబంధించినందుకు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎంత నష్టం జరిగిందన్న దానిపైన కూడా కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ రిపోర్టుకు సంబంధించినందుకు మాత్రం మరోసారి కూడా కేంద్ర ప్రజలను కూడా కలిసి తెలంగాణకు నిధులు కేటాయింపు చేయాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.
చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇక ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ సర్కార్ రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్ కూడా రిలీజ్ అయింది. హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు హైడ్రాక్ కూల్చివేస్తుండగా చట్టబద్దత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో సర్కార్ దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కు ఫైల్ను పంపింది ప్రభుత్వం. అనంతరం అక్టోబర్ 3వ తేదీన గెజిట్ విడుదల చేసింది. ఇక చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్దీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం జారీ తదితర లక్ష్యాలతో జులై 19న జీవోఎంఎస్ నెంబర్ 99 ద్వారా రాష్ట్ర సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా ఇక ఆర్డినెన్స్తో మరిన్ని కీలకమైన అధికారాలు హైడ్రాకు సంక్రమించాయి. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఇటీవల సర్కార్ పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని కూడా హైడ్రాకు నియమించింది. ఇక హైడ్రాకి విస్తృత అధికారాలుంటాయి. ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374B ఆర్డినెన్స్ లో చేర్చారు. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా ఇక హైడ్రాకు బదిలీ అయిపోయినట్లే లెక్క. పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కు ఉన్న అధికారాలు బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలు కూడా హైడ్రాకు ఇచ్చేశారు. హెచ్ఎండిఏ చట్టం 2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్కు ఉన్న అధికారం, తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317F ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు ఉన్న అధికారాలు, ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు జీవోఎంఎస్ 67 ద్వారా 2002లో యూడీఏ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టారు అధికారులు. భూ ఆక్రమణ చట్టం 1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం 2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపజేశారు. నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారులతో స్వయంగా చర్యలను సకాలంలో తీసుకోగలుగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గామాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు శ్రీలక్ష్మి సరస్వతీదేవి ఇరువైపులా వింజరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చిరుకుగడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఇంద్రకీలాద్రికి భక్తజనం పోటెత్తుతున్నారు, అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు వేడుకలకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, మొత్తంగా భక్తుల రాక ఎలా ఉంది? యావంశీ, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. గత 3 రోజులతో పోల్చుకుంటే ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారనే చెప్పాలి. ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అందులోనూ ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే గత 3 రోజుల్లో భక్తులు దాదాపుగా 150,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ఈ ఒక్కరోజు ఉదయం 4 గంటల నుంచి దర్శనం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు
30,000 మంది అమ్మవారిని భక్తులు దర్శించుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రతి క్యూ లైన్ కూడా భక్తులతో కిక్కిరిసిన పరిస్థితి ఈ రోజు చూస్తున్నాము. దాదాపు ఈరోజు ఆదివారము, ఇక ఈ రోజు నుంచి కూడా రోజు కూడా భక్తుల రాకపోకలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఆంక్షలను కట్టుదిట్టంగా చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎక్కడైతే ఉభయదాతలు ఉంటారో ఉభయదాతలను మాత్రమే కుంకుమ పూజకు వెళ్లేందుకు అనుమతించడము, అలాగే మిగిలిన క్యూ లైన్స్ అన్నింటిలో కూడా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఏర్పాట్లను చేయడం అలాగే జరిగింది. అలాగే 300 రూపాయల క్యూ లైన్తో పాటుగా 500 రూపాయల క్యూ లైన్లో కూడా జనం ఎక్కువగా ఉంటూ ఉన్నారు. భక్తుల కోసం ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ అన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ముందుకు వెళ్తారు. దాంతోపాటు క్యూ లైన్లో ఉన్న భక్తులకి పాలు మంచినీళ్లు అన్ని అందించడం కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైన చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై 4వ రోజు భక్త జన సంద్రోహంగా ప్రస్తుత పరిస్థితి కొనసాగుతూ ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైమ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు. We'll be right back.